శభాష్ పవన్ కళ్యాణ్ నువ్వు కోరుకున్న యాత్ర నువ్వు ఎంచుకున్న వారాహయాత్ర నువ్వు పెట్టుకున్న జగన్మాత పేరు పెట్టుకున్న వారాహ యాత్ర నా భూతో నా భవిష్యత్తులాగా జరుగుతుంది ప్రజలు ముఖ్యంగా స్త్రీలు నీకు బ్రహ్మరథం పడుతున్నారు యువత ఎలాగ నీ వెనకాతూ ఉంటారు యువత గురించి చెప్పాల్సిన పని లేదు జన సైనికులు వీరమైళ్ళు కాదు ప్రజలు పెద్దవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఆలోచిస్తున్నారు నీ మీటింగ్కి వస్తున్నారు చంటి పిల్లలు ఎత్తుకుని మరీ నీ వెంట పడి నీ కోసం ఎదురు చూస్తున్నారు ఎదురుతెన్నులు చూస్తున్నారు గంటల కొద్దీ వర్షం పడిన ఎండైనా వానైనా నీ కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు తెన్నులు చూ చూపులతోటి నీకు ఆహ్వానం పెరుగుతున్నారు వేలాది మంది నీకు హారతలు ఇస్తున్నారు ఇది ఇది నభూతో నవ భవిష్యత్ పవన్ కళ్యాణ్ నువ్వు కోరుకున్న మార్పు ఈ వారాహ్యాత్రతో మొదలైందని నేను ఖచ్చితంగా ఘంటాపరంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో నీదే విజయం నువ్వే ముఖ్యమంత్రి అవుతావని మాత ఆశీర్వాదాలతో జగన్మాత అయిన కంగత నువ్వు ఖచ్చితంగా నెగ్గుతావని ప్రజలు నిన్ను ఆస్వాదిస్తున్నారు దీవిస్తున్నారు నువ్వు కావాలని కోరుకుంటున్నారు యాత్రలో నీ వాడి వేడి ఉపన్యాసాలతోటి సభకి సభకి మధ్య తేడా చూపిస్తూ అందరికీ తెగ్గరవుతున్నావు అంటే అక్కడికి వచ్చే ప్రజలకే కాకుండా టీవీలో వీక్షిస్తున్న పెద్దవాళ్ళు ముదిసళ్ళు మజ్జిగ అంటే తటస్థంగా ఉండే వ్యక్తులు స్త్రీలు నీకు నువ్వు పడకపోయిన వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు ఆహా శభాష్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డిని చీల్చి చెండాడుతున్నాడు తన యొక్క ఉపన్యాసాలతోటి మంచి లెక్కలు అడిగి లెక్కలు సమాధానం చెప్పించే పరిస్థితి కల్పిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అతని మాటల్లో నిజాయితీ ఉంది అని అందరూ ఆలోచిస్తున్నారు అదే ఈ యొక్క వారహయాత్రలో గొప్పతనం తర్వాత ఈరోజు తాడేపల్లి తాడేపు తాడేపల్లి గుడిలో జగ మీరు మాట్లాడిన మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి తల పట్టుకుంటున్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాను ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగత హెరాస్మెంట్ అంటే వ్యక్తిగత ఇక్కడ ఏమంటారు ఇంట్లో వాళ్ళ గురించి తల్లుల గురించి భార్యల గురించి చెడుగా మాట్లాడి వాళ్ళని ఏమంటారు హెరాస్మెంట్ అంటే ఫ్యామిలీ హెరాస్మెంట్ పర్సనల్ హెరాస్మెంట్ చేసి వ్యక్తిగతంగా ఆయన దూషించి నేను చేసి తప్పు చేశాన్ని తల పట్టుకునేటట్టు చేశావు ఇంత నీచాతి నేను మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడేవాడు కాదే అతను అతను మామూలుగా అతను దూరంలో వెళ్ళిపోయేవాడే ఇప్పుడు అనవసరంగా నేను నా గొయ్యి నేను తవ్వుకున్నానే అని భగవంతురాని ప్రార్థించే భగవంతుని ప్రార్థించేటట్లు జగన్మోహన్ రెడ్డిని చేశావు నిజంగా చాలా గొప్పవాడు జగ పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకంటే జగన్ రెడ్డిని తర్వాత వైసీపీ నాయకుల్ని అందరినీ ప్రతి ముస్లిమ్స్కి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఎంతంత బడ్జెట్ ఎంతెంత అప్పులు చేసావు వాళ్ళ కోసం వాళ్ళ కోసం బడ్జెట్లు ఎంత కేటాయించావు ఎంత ఖర్చు చేశావు వివరంగా లెక్కలతో సహా చూపించావు ఈ డబ్బులు మిగతా ఈ డబ్బులన్నీ ముస్లింస్కి అందలేదు ఈ డబ్బులన్నీ దళితులకు అందలేదు ఈ డబ్బులన్నీ ఇండి బీసీలకు అందలేదు ఈ డబ్బులు ఏటిపోయినాయి అని ఖరాఖండిగా అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ చేతనైతే వైసీపీ నాయకులరా జగన్ రెడ్డి లెక్కలతో సహా చూపించు లేకపోతే మీరు ఎలాగ మామూలే కదా మొరుగుతూ ఉంటారు అలాగే మొరగండి మా పవన్ కళ్యాణ్ గారు శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా చాలా ఏమంటారు రాజ్యాంగపరంగా మాట్లాడుతున్నారు మన యొక్క బడ్జెట్లో ఉన్న విషయాలు అతనికి తెర శాఖని విషయాల ద్వారా ఇంత డబ్బులు అప్పు చేస్తున్నారు ఈ యొక్క మతాలకి ఈ కులాలకి అందట్లేదు ఇది తప్పు కాదా ఆ లెక్కలు ఏమైనా ఆ డబ్బులు ఏమైనా జగన్ రెడ్డి నువ్వు దోచుకోలేదా అని చెప్తున్నాడు దాని వివరాలతో వివరించి ప్రజలకు తెలియజేయండి ఎందుకంటే ప్రజలే మనకి అల్టిమేట్ ప్రజలే మనకి అంతిమం వాళ్ళు వాళ్ళ ఓట్ల ద్వారానే ఎవరైనా గెలవాలి కనుక ప్రజలకు సమాధానం చెప్పమన్నాడు ఈ విషయాల ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన పవన్ కళ్యాణ్కి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ నీ వ్యూహాలంటే ఏంటో అనుకున్నారు ప్రజలు నాంత వాడినే సంబర మార్చరాలు ముంచెత్తి ఇంకా దో ఇంకా వాడిగా వేడిగా వ్యూహాలు వేస్తున్నాం శబాష్ గట్ అలాగే వెళ్ళు విజయం నీదే ఈ వారాహి యాత్ర ఎంత ఎటగారంగా మాట్లాడారో ఈ నీచులు నికృష్ణులు ఒకడు వారాహి అంటే వరాహి అంటాడు ఒకడు పంది అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకో అంటాడు ఒక లారీ అంటాడు ఒకడు బస్ అంటాడు నిష్ట దరిద్రులందరికీ చెప్పుతో కొట్టినట్టు అమ్మవారు బుద్ధి చెప్తున్నారు దురయ్య దమ్మున్న నాయకులారా మీరెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు అడిగిన లెక్కలకి సమాధానం చెప్పండి మరగడం సామాన్యం మరుగుతే ఏమీ రాదు ప్రజలు నమ్మరు ప్రజలకు అర్థమైపోయింది శభాష్ పవన్ కళ్యాణ్ తర్వాత వాలంటరీ వ్యవస్థ అంటే ఏంటి వాలంటీర్లు అంటే ఎవరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఎంత బాగా ఎవరెవరు చేస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీ గురించి మన జనసేన వాలంటీర్ గురించి జనసేన వాలంటీర్లు ముందుకు వస్తున్నారు వితౌట్ ఎనీ డబ్బులు లేకుండా డబ్బులు తీసుకోకుండా సేవ చేయడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా అంతే దానికి భారత ఈ భారతదేశానికి భారత రాష్ట్రపతి గారు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు బాధ్యత వహిస్తారు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకి ఎవరు బాధ్యత వహిస్తారని పవన్ కళ్యాణ్ గారు అడిగారు జగన్ రెడ్డి ఎవరుంటారు నువ్వు ఉంటావా నీ మంత్రులు ఉంటారా సమాధానం చెప్పాలి ఇంట్లో మీరు సమాధానం చెప్పాలి వాళ్ళు చేసే అరాచకాలన్నీ వాలంటీర్లు ఏ రకంగా అరాచకాలు చేశారో వివరంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ వాటికి మీరు ఎఫ్ఐఆర్ పెట్టారా వాటి మీద కేసులు పెట్టారా వాళ్ళని ఏం చేశారు అవన్నీ వివరాలతో మీ వివరాలతో రేపు పొద్దున ప్రెస్ మీరు పెట్టిన అంతేగాని మరగమాకండి మొరుగుతే ఉన్నది కూడా పోతుంది రోజు రోజుకి మీరు దిగదారిపోతున్నారు మా పవన్ కళ్యాణ్ గారు పైకి పైకి వెళ్తున్నారు తెలుసుకోండి జనసైనిక మన అందరం ఇంకొకసారి మన పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేసుకుని ఈ యొక్క యా వార యాత్ర సభతో ఇంకా ఉవ్వెత్తిన ఎగిరే జెండా లాగా ఎగిరాడు పవన్ కళ్యాణ్ ఆయన యొక్క ఉపన్యాసానికి స్పందిస్తున్న ప్రజలు వాళ్ళ ఆనందం చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకోసారి ఈ వీడియో కలుసుకుంటా అండి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి సెల్యూట్ చేస్తూ జై జనసేన భారత మాతాకి జై జై హింద్